महाशिवरात्रि पर्वदिना पुरस्करించుకొని తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని దేవాలయాలు భక్తులతో సందడిగా మారాయి। ఈ సందర్భంగా కాకినాడలోని భానులింగేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుండే స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు పండితులు నిర్వహించారు। దీంతో స్వామి వారిని దర్శించుకోవడానికి ఉదయం నుండే భక్తులు ఆలయానికి పోటెత్తారు। దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు। మరి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక బాణగుడి సెంటర్లో ఉండడం జరిగింది। మరి ఏదైతే శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని హిందూ దేవాలయం మొత్తం కూడా అంగరంగ వైభవంగా హరహర మహాదేవ నామస్మరణతో మారుమోగుతుంది। మరి ఏదైతే బాణగుడి సెంటర్లో వేం చేసినటువంటి శివాలయం మొత్తం ఉండడం జరిగింది। మరి మనతో పాటు చైర్మన్ గారు అదే బీజేపీ నాయకులు అదే విధంగా కార్పొరేటర్లు కూడా మనతో పాటు ఉన్నారు। అసలు ఇప్పటివరకు ఎటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా నీట్గా ఆ ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా చూస్తున్నారు। అదే విధంగా కరోనా సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ముందు మాస్క్లు ధరించి उपयोगी इक दर्शन जो मैं मनों पर सत्यबाबु एवरते आय आलय कमटी चैरम वाली दर्शन प्रतिनिधि चपेन सर इप्डवर को महाशिवरात्रि बानगुड़ सेंटर में चाल फेमस शिवालय मेरी शिवालय में एट एर्पटोर भक्त इंका रीप सायंत्र लिंगोर भवन भक्त ताकि पकने करोना महम्मारी इंका मन भय पीड़ित काबी रकम चर्चा ना पेर वाकड़ सत्यबाबु आलय चैरम का विवेस्ट बानगुड़ सेंटर उठी श्री बानलींगेश्वर स्वामी यह आलय जिले अत्यंत प्रसिद्ध सेंटर उठाने बानगुड़ सेंटर उम अदृष्ट भावस्नाम आलय 126 संवत्सराल कृतं नुंडी आलय प्रतिष्ठा जी बा सिद्धयोगी आयन तपस्सु इकड़ चेसुकुनी आयन इकड़ आयन निर्यानंतरं यह आलय निर्मित जी रुप आर शिथ तरह रेल आर इध पुनरुद्धारण कार्यक्रम जरपन जी अट्ठी आलय में पूजल अभिषेका जरग्न जी विशेष इकड़े वी दंडकोनी एवरना पूजा अभिषेका चुके वालक प्रती इक नेरवे विशेष प्रती भक्त भावस्टर अच्छे महाशिवरात्रि सदर्भंग भक्तवारजा रूं गंटल अभिषेक कार्यक्रम में पागन जी अलागे उदय 6 गंटल नीचे अर्चन कार्यक्रम जो अलगे विनायकड़ गुड़ इकड़ा उप आलया विनायकड़ गुड़ का अम्मवारी श्री उषाराजेश्वरी अम्मवारी गानी श्री सूर्य भगवान आलय में यानी विशेष पूजल जरपन जरूर यह पूजल उदय नीचे अत्यंत वैभव जो प्रजलू पूजल पागो तरवा उदय 9:30 की माँ सिटी एमएलए श्री द्वारंपीडी चंद्रशेखर रेड्डी गारु यह आलयानिकि वच्चि सती समेतंगा विच्चेसि आलयान्नि दर्शिंचुकोवडं जरिगिंदि। अलागे मा वार्ड कार्पोरेटर अटुवंटि नल्लबिल्लि सुजात साई गारु अलागे वारि कुमारुलु अंदरू कूडा इच्चेयडं जरिगिंदि। अलागे मा प्रमुखुलैनटुवंटि ताताजी गारु आ चीरनि वेंडि चीरनि 10 लक्षलु విలువ చేసినటువంటి వెండిచర్ని కూడా దానం చేసినటువంటి తాతాజీయర్ గాని అలాగే నిత్యం ఆలయానికి సపోర్ట్ చేస్తూ అనేకమైనటువంటి డొనేషన్లు ఇచ్చేటువంటి ప్రముఖ వ్యక్తులు చాలా మంది కూడా ఈ రోజు ఉదయం అందరూ కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది। అలాగే ఉదయం 7 గంటల నుంచి కూడా పసిపిల్లలకి అలాగే చిన్న పిల్లలకు కూడా వాళ్ళకి పాలు అవసరం ఉంటది। అలాగే ఆ దాని గురించి పాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది। తర్వాత ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా 9 గంటల నుంచి కూడా అమ్మవారి పారాయణం దేవి పారాయణం కూడా చేయడం జరుగుతుంది। అలాగే మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం 600 మందికి భారీత్న కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది। సభాముఖంగా ఈ మీడియా ముఖంగా కూడా అందరికీ కూడా విన్నవించుకోవడంటే 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కూడా మీడియా తరపున తెలియజేస్తున్నాం। అందరికంటే ఏంటంటే మా కమిటీ హరిబుచ్చిరెడ్డి గారు, గంటా వెంకటేశ్వరరావు గారు, అలాగే
ఎస్ శివగారు అలాగే ముల్లెటి కృష్ణ గారు దేవి గారు కోటి గారు అలాగే మా వార్డ్ కార్పొరేటర్ గారు నల్లబెల్లి సుజాత గారు సాయి గారు వీరందరూ కూడా ఉదయం నుంచి కూడా అలాగే ఈ రోజు ఉదయం నుంచి కాకుండా 2 3 రోజుల నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఈ ఆలయానికి 24 గంటలు కూడా కనిపెట్టుకుంటూ ఏది కావాలి ఏమేం చేయాలి అనేది కూడా అన్ని ముందుగా ప్లాన్ చేసుకుంటూ అందర్ని కూడా ఇక్కడ మొబైలైజ్ చేయడం కూడా జరిగి అన్ని కార్యక్రమాల్లో డెకరేషన్లో అన్ని కూడా మా కమిటీ వాళ్ళందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా మా ఆలయం తరపున మా దేవాదాయ శాఖ తరపున కూడా శానిటైజర్ మాస్కులు కూడా సప్లై చేస్తూ ఏ ఒక్కరు కూడా మాస్క్ లేకుండా వస్తే వాళ్ళకి ఉచితంగా మాస్కులు కూడా మేము సప్లై చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా అందర్ని మొబైలైజ్ చేస్తూ ఆరోగ్యరీత్యా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం కూడా తలపెట్టడం జరిగింది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు అలాగే రాత్రి లింగోద్భవ కాలంలో ప్రత్యేకమైన అభిషేకాలు ఉంటాయి ఈ యొక్క అభిషేకాలు కూడా యామన మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే ఉందో ఆలయ నియమ నిబంధనలు 126 చరిత్ర గల ఆలయానికి మళ్ళీ పునరుగా చేసి 2006 నుంచి మళ్ళీ దీన్ని రీబిల్డ్ చేసి కూడా ఇది ఎంతో మహిమగల పునక్షేత్రంగా భావిస్తున్నారు మనతో పాటు ఇక్కడ బీజేపీ నాయకులు అదేవిధంగా కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వారి హస్బెండ్ మనతో ఉన్నారో వారు తెలిసి చెప్పండి సార్ అసలు ఏ రకమైన డెవలప్మెంట్స్ చేస్తున్నారు మీ మేడం గారు ఏరియా నుంచి కార్పొరేటర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి టెంపుల్ పైన మీరు ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తున్నారు నేను చెప్తారు ఈ ముందుగా భక్తులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఆలయం దగ్గర రాజకీయ పార్టీ సంబంధం కాకుండా ఈ ఆలయ కమిటీ ఏదైతే కమిటీ ఉందో ఈ కమిటీ ఒక సొంత కుటుంబంలాగా మన ఇంట్లో పెళ్లిలాగా ప్రతి కార్యక్రమానికి ప్రతి పర్వదినానికి కూడా చైర్మన్ గారు అనే కాకుండా కుటుంబం అంతా మాకు పెద్ద దిక్కు చైర్మన్ గారు కానీ పెద్ద చైర్మన్ గారితో సమానంగా అందరూ కూడా ఇక్కడ కలిసి పనిచేస్తున్నారు ప్రతి కార్యక్రమాన్ని కూడా పాల్పంచుకుంటున్నారు ఈ యొక్క మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆలయానికి రంగులు వేయడం దగ్గర నుంచి 4 రోజులు 5 రోజుల నుంచి ఏం చేయాలని చేసి మా చైర్మన్ గారు ఫస్ట్ టైం ఈ భానుగుడికి సంబంధించి ఒక పుస్తకాన్ని కూడా ఈరోజు ఆయన రిలీజ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదగా అంటే ఒక చేయాలన్న తపన ఉన్న చైర్మన్ ఉంటే ఈ గుడి అభివృద్ధి చెందుతుందని నేను ఇందు మూలంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఉదయం 2 గంటల నుంచి యాక్చువల్గా గతంలో 4 గంటలకి అలా వచ్చేవారు 2 గంటల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా రావడం వారందరికీ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కోవిడ్ యొక్క సూచనలు పాటిస్తూ భక్తులకి అన్ని రకాలుగా చిన్నపిల్లలకి పాలు కొద్ది ఎండ ముదిరికొల్లి మజ్జిగ అదే రకంగా ప్రసాద వితరణ ఇప్పటి వరకు కంటిన్యూ జరుగుతుంది కొన్ని వేల మంది భక్తులు వేల స్వామిని దర్శించుకుంటూ వెళ్ళారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ గుడికి సంబంధించి భక్తులు ఇంత తండోపతండ రావడం కారణం ఏంటంటే ఏదైనా మనసులో కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరడానికి ఈ గుడి బాగా నమ్మశక్యంగా ఉంటుందని చెప్పేసి భావంతో భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది ఈ గుడి అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అయితే మటుకు భక్తులు ఈ భక్తులు ప్రతిసారి కూడా మేము కార్తీక మాసాలు 30 రోజులు నా నిత్య అన్నదానం పెట్టినా లేకపోతే ఏ కార్యక్రమం తెలిపెట్టినా సరే భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి మా చైర్మన్ గారు అందరూ కూడా ఇందులో ఉన్నారు దీనికి వెనకాల ఒక పెద్ద హస్తం ఆయనే మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఏ కార్యక్రమం ఉన్నా సరే ముందు వచ్చాయినా నేను ఉన్నానంటూ ముందు వచ్చి ఆయన మాకు అభివరిస్తున్నారు అదేవిధంగా కార్పొరేటర్గా ఇక్కడ నా సుజాత గారు కూడా మేమందరం సహకరిస్తున్నాం అయితే ఇంత సహకరించిన భక్తుల యొక్క క్రమశిక్షణ ఈ గుడికి ప్రధాన కారణం ఎందుకంటే ఎవరో ప్రోటోకాల్ ఇద్దరు ముగ్గురు వెళ్ళినా అందరూ లైన్లో వెళ్ళడం ఒక సిస్టమేటిక్ పాటించడం ఈ గుడికి ప్రాముఖ్యత సంధించుకోండి భానుగుడి కోడల్లో ఇలాంటి గుడికి సంబంధించి ఈ ఏరియా కార్పొరేటర్ అవ్వడం అదేవిధంగా ఈ ఏరియా వ్యక్తులే చైర్మన్ అవ్వడం ఇవన్నీ కూడా మాకు నిజంగా చెప్పాలంటే భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను మరొకసారి భక్తులందరికీ మహాశివ శుభాకాంక్షలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చైర్మన్ ప్రత్యేక సత్ తీసుకొని ఆలయం అభివృద్ధి చేస్తున్నారు అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా పుస్తకాలు ముద్రణ కూడా చేశారని చెప్తున్నారు మరి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్ 19 న్యూస్ కాకినాడ భానుగుడి సెంటర్